వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా బొండపల్లికి జన్మభూమి కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒకసారి మళ్ళీ మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం రెండోసారి పెట్టాం, అందులో మళ్ళీ ఇచ్చాం. నాకు డిపార్ట్మెంట్ లెక్క చెప్పింది, 90% టాలీ అయిపోయినాయి, రైతులు ఆనందంగా ఉన్నారు, 10% మాత్రం పెండింగ్ ఉన్నాయన్నారు. 10% పెండింగ్ కూడా కొంతమంది ఈ ఊరి నుంచి విదేశాలకు వెళ్ళిపోయి వేరే వాళ్ళకి వెళ్ళిపోయిన వారు, మనుషులు లేని వాళ్ళు. రెండోది సర్వే కాకుండా సెటిల్మెంట్ కాకుండా అదే మరి మ్యుటేషన్ అవ్వకుండా ఉంటున్నాయి. మూడోది కొన్ని భూములు తగరాదుల్లో ఉన్నాయి. గవర్నమెంట్కు రైతుకు, రైతుకు రైతుకు తగరాదులుంటే అవి జాయింట్ కలెక్టర్ దగ్గరనో జిల్లా స్టేట్లో లేదంటే కోర్టులో పెండింగ్ ఉన్నాయి. నేను అందుకే అనుకున్నాను 90% పూర్తి అయిపోతాయి, రేపు రాబోయే రోజుల్లో కంప్యూటరైజేషన్లో పెడితే మీ భూమి ఎక్కడ కావాలన్నా మీ సెల్ ఫోన్లో మీరు చూసుకునే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎవరి దయాదాక్షిణాలు అవసరం లేకుండా మీ భూమిని నేరుగా మీరే పర్యవేక్షించుకునే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్పాను, సీరియస్గా తీసుకోమన్నాను. నేను దీన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు వదిలిపెట్టను కూడా చెప్పాను. ఈ ఊర్లో మీరు నాకు చెప్పాల్సిన ఎంఆర్ఓ గారు 1209లో ఎన్ని సెటిల్ అయిపోయినాయి, ఎన్ని సెటిల్ కాలేదు, సెటిల్ కాకపోతే కారణం ఏంటి, నాకు అవన్నీ కూడా క్లాసిఫికేషన్ ఉన్నాయా లేదా అది చెప్పండి ముందుగా. సార్, ఈ ఊర్లో 1209 ఖాతాలకు గాను ఫస్ట్ ఫేజ్లో 967 ఖాతాలకు సంబంధించి మనం ట్యాలీ చేశాం సార్. సెకండ్ ఫేజ్లో 163 వరకు ట్యాలీ చేశాం సార్. మందికి 1209 మందిలో ట్యాలీ అయిపోయినాయి ఖాతాల్లో, అంతేనా? అంటే ఇంకుండేది ఎన్ని ఉన్నాయి? 79 ఖాతాలు అన్డిస్ట్రిబ్యూటెడ్. ఏంటా ఇన్నారా, 79 మాత్రం తగరాదులు ఉన్నాయి, లేకుంటే మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి, 1130 అయిపోయినాయండి. రావణ వాస్తవేనా లేదా? ఆయనకి మైక్ ఇవ్వండి. హలో హలో. ఈరోజు మళ్ళా నువ్వు తీసుకొచ్చావా విఆర్ఓ? విఆర్ఓ అయ్యా నమస్కారం, ముఖ్యమంత్రి గారికి నమస్కారం. మా గ్రామంలో ప్రతి రైతు భూమి కూడా నా భూమి ఇంకొకరి పేరు ఉన్నది, ఇంకో ఆ రైతు ఇంకొక పేరు ఉందండి. అలాగా గ్రామం అంతా కూడా మా రెవెన్యూ అస్తవ్యస్తంగా ఉన్నాం సార్. ఇది నేను నాకు 85 సంవత్సరాలు నేను అబద్ధం ఆడేవాడిని కాదు. నేను మీ ఎదుటి ఈ విషయం చెప్పుకోవడానికి ఈ రోజు అవకాశం దొరికినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, ఏంటి వాడు చెప్పింది 1130 మీరు ఇచ్చారంటున్నారు, అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులు. నా భూమి వేరే వాళ్ళకు, వేరే వాళ్ళ భూమి ఇంకొకరికి అమరికి ఇచ్చారని చెప్పి ఆ పెద్ద ఆయన 80 సంవత్సరాల వయస్సు ఆయన ముందుగా చెప్పాడు, నేను తప్పు చెప్పను, ఇది వాస్తవం అన్నాడు. వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్? ఇప్పుడు 1130 మీద లిస్ట్ ఉందా? 1130 లేదా? లేకుండా ఎందుకు ఉన్నావు ఇక్కడ? చెప్పా కదమ్మా అవి కూడా తీసుకోమన్నాం. ఈ రోజు ఫైనల్ గా వాళ్ళ సంతకాలు తీసుకోమన్నాం. తీసుకొచ్చాను. 1130 నువ్వు సంతకాలు తీసుకోవడం రెడీగా ఉన్నాయా? తీసుకోమని చెప్పాను కదా నేను. మరి 1130 సంతకాలు తీసుకొని ఆ 1130 సెటిల్ అయిపోతే 71 ఏవైతే ఉన్నాయో ఆ 71 కాన్సన్ట్రేట్ చేయాలి. 71నా నీ లెక్క ప్రకారం? ఆడ ఇంకొకరు మైక్ ఇవ్వండి. ఏ టైప్ చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి వాస్తవం ఎక్కడుంది ఒకసారి ఇవ్వండి మైక్ సార్. బొండపల్లి విలేజ్, నేను గత 35 సంవత్సరాల నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా ఉన్నాను. అయినా మన బొండపల్లి విలేజ్ లో చాలా కంగాలుగా చాలా భూములు ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసి చాలా రికార్డులంతా పాడు చేశారు. ఈ 1B నమూనాలు ఇచ్చారు కానీ వాళ్ళకి వాళ్ళ భూమికి అసలు టాలీ ఇవ్వలేదు సార్. ఇది బొండపల్లి మొత్తం మండలం అంతా ఉంది, అందులో ఎక్స్పెషల్ గా బొండపల్లి గ్రామం తరఫున చాలా ఫరెస్ట్ గా ఉందని మీకు మనం చేస్తున్నాం సార్. మీ ఊర్లో ఎంత మందిలో తగరాదులు ఉంటాయి? ఇంచుమించు 60-70% ఎవరి పేరు లేదు సార్. కాదు, ఇప్పుడు 1209 మంది ఖాతాదారులు, 1209లో
మన వాళ్ళు చెప్పేది 1130 టాలీ అయిపోయినాయని. టాలీ కాదు సార్, టాలీ కాదు. అది 1 బిల్ ఇచ్చారు వాళ్ళకి, 1 బిల్ ఇచ్చారు, ఓన్లీ 1 బిల్ ఇచ్చారు వాళ్ళకి. అంతేగాని 1 బిల్ పాస్బుక్ లో టాలీ లేవు, అసలు టాలీ కాలేదు, అసలు టాలీ లేవు సార్. వాళ్ళకి ఓన్లీ 1 బి ఇవ్వడం జరిగింది అంతే. 1 బి ఇచ్చారు అంతవరకు అనమాట. మళ్ళా మీరు సంతకం పెట్టి ఇవ్వలేదు. ఇవ్వలేదు సార్. ఏంటమ్మా సార్, 1 బి ఇచ్చిన తర్వాత అర్జీలు వచ్చాయి సార్, అవి మళ్ళీ మనం రెక్టిఫై చేసి మళ్ళీ ఇచ్చాం సార్. అవి నేను నువ్వు సైంటిఫిక్ గా పనిచేయమన్న 1 బి ఇచ్చిన తర్వాత ఒకసారి ఇస్తారా, 2 సార్లు ఇస్తారా, 3 సార్లు ఇస్తారా, మీ సమర్థతను బట్టి ఉంటుంది. ఫైనల్ గా నేను చెప్పింది అది టాలీ కావాలి. ఏ ఖాతాదారుడు ఉన్నాడో ఆ పొలం అంతా ఆయన పేరు వచ్చే వరకు మీరు వెరిఫై చేయాల్సిందే, పర్ఫెక్ట్ గా ఇవ్వాల్సిందే. కోర్టులో డిస్ప్యూట్ ఉంటే తప్ప, సర్వే కూడా ఏదైనా ఉంటే తప్ప అక్కడ అన్ని కంప్లీట్ చేయాలి. అది చెప్పాను, ఆ స్పిరిట్ కనపడలేదు ఇక్కడ. బీ కేర్ఫుల్, నేను మిమ్మల్ని వదిలిపెట్టను, చాలా మళ్ళీ మీకు ట్రబుల్స్ కూడా ఉంటాయి. ఒక స్టేజ్ దాటిన తర్వాత మీకు చేత కాకపోయినా, మీరు చేయలేకపోయినా మీకు ట్రబుల్స్ ఉంటాయి. నేను ఐ వెరీ క్లియర్. ఇంత మునుపు జరిగింది వేరే. నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్పాను, మొత్తం రికార్డ్స్ అప్డేట్ చేసేయాలి, ఎక్కడా డిస్ప్యూట్ ఉండడానికి వీల్లేదు, మళ్ళా మీరు ఎవరిని కూడా హెరాస్ చేయడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పాను. కలెక్టర్ గారు మీరు రాసుకొని అవసరమైతే ఒక క్యాంప్ పెట్టి మీరు మొత్తం పూర్తి చేయండి. మీరు కూడా క్లియర్ గా చెప్పండి, పాత రోజులు అయిపోయినాయి, ఇప్పుడు మాత్రం ఎవరు సరిగా పనిచేయకపోయినా, ఎక్కడన్నా టాలీ కాకపోయినా తప్పకుండా చర్యలు తప్పవు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, యూ కరెక్ట్ ఇట్ ఇమీడియట్లీ. నువ్వు ఇమీడియట్ గా ఎంఆర్ఓ, మీ కింది స్టాఫ్ను కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి. మీరు కరెక్ట్ చేసుకొని అవన్నీ చేయండి. వేరే డిపార్ట్మెంట్ మీద రాలేదంటే మీ మీద వస్తున్నాయంటే మీరు ఇంకా మారలేదని దానికి ఉదాహరణ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను చాలా స్పష్టంగా ఉన్నా, ఏ డిపార్ట్మెంట్ కూడా ఎగ్జిబిషన్ లేదు, అన్ని డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫాలో ఇన్ లైన్. మీరు మంచిగా చేయండి, మిమ్మల్ని అభినందిస్తా, మీకు జిందాబాద్ కొడతా. చేయకపోతే మాత్రం వదిలిపెట్టను. సబ్మిషన్ సార్, బొండపల్లి మండలానికి సంబంధించి ఇప్పటి వరకు క్లియర్గా